గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇది అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం వెల్లడించినా అంతకు మించి ఏదో ఉందని అందరూ భావిస్తున్నారు. అసలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల లక్ష్యం ఏంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది అనేది అత్యంత ఆసక్తిగా మారింది. ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. 5 రోజుల ప్రత్యేక సమావేశాలపై ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తొలుత ఎజెండా గురించి ప్రకటనలేమీ లేకపోవడంతో స్వయంగా సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎజెండాను ప్రకటించింది. పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై చర్చలతో పాటు 4 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. అయితే వీటిని ప్రధాన ప్రతిపక్షం నమ్మటం లేదు. చివరి నిమిషంలో ఏదో బాంబును పేల్చే అవకాశం ఉందని అంటోంది. సాధారణంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను జాతీయ ప్రాధాన్యమున కార్యక్రమాలకు గొప్ప ప్రాధాన్యత ఉన్న సమయంలో నిర్వహిస్తారు. పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పటిదాకా 7 సార్లు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఇందులో 3 జాతీయ ప్రాధాన్యమున సందర్భాల్లో నిర్వహించినవి, 2 రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. మిగిలిన వాటిలో 1 విశ్వాస పరీక్షకు, ఇంకోటి జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం జరిపినవి. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు కంటిన్యూ అవుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ఈరోజు పాత పార్లమెంట్ భవనంలో చివరి సమావేశాలు, రేపటి నుంచి నూతన పార్లమెంట్ భవనంలో వినాయక చవితి ఢిల్లీలో రేపు జరుపుతున్నారు. సో పండగ సందర్భంగా మంచి రోజు కావడంతో రేపు నూతన పార్లమెంట్ భవనంలో ముఖ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈరోజు కాసేపటి క్రితం ప్రధాని మోడీ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయని చెప్పి అర్థమవుతోంది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి లక్ష్యాలను మనం రూపొందించుకోబోతున్నాం అన్న అంశాలకు సంబంధించి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి కూడా ప్రధాని కాసేపటి క్రితం మాట్లాడుతూ వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్ విజయం, G20 సక్సెస్ సహా మరికొన్ని అంశాలని ఊటంకిస్తూ దేశం ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో మరింత పైకి ఎదుగుతోంది, అభివృద్ధి చెందుతున్న దేశంగా వేగంగా ముందుకెళ్తుందన్న అంశాలు సైతం ప్రధాని మోడీ ప్రస్తావించడం జరిగింది. సో ఈరోజు 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానానికి సంబంధించిన అంశం పైన 11 గంటలకు మరి కాసేపట్లో లోక్సభలో ప్రధాని ప్రసంగించబోతున్నారు. ఉభయ సభల్లో కూడా ఈ పార్లమెంట్ 75 ఏళ్ల కాలంలో పార్లమెంట్ ప్రస్థానం, అలాగే తీసుకున్న నిర్ణయాలు సహా ముఖ్యంగా వారి వారి అనుభవాలు వాటన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ పార్లమెంట్లో చర్చించబోతున్నారు. రేపు నూతన పార్లమెంట్ భవనంలో పూజా కార్యక్రమాలతో పాటుగా ముఖ్యంగా ఫోటో సెషన్ ఉండబోతోంది. నూతన పార్లమెంట్లో ఈరోజు పాత పార్లమెంట్ భవనంలో ఫోటో సెషన్ అనేది జరగడం జరిగింది. సో రేపు కూడా పాత పార్లమెంట్ భవనంలో సమావేశమే, వారి వారి ఛాంబర్లలో కూర్చొని ఫొటోస్ దిగుతారు, అనంతరం సెంట్రల్ హాల్లో సమావేశం అవుతారు. సో ఇప్పటి వరకు ప్రభుత్వ ఎజెండాలో 4 బిల్లులను మాత్రమే చేర్చడం జరిగింది. అడ్వకేట్స్ బిల్లు, అలాగే ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్, అలాగే ఎలక్షన్ కమిషనర్ల నియామకం, వారి పదవీకాలానికి సంబంధించిన బిల్స్తో పాటుగా ఇటు పోస్ట్ ఆఫీస్ బిల్, ఈ 4 అంశాలను మాత్రమే అగ్రపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకి కూడా వెల్లడించడం జరిగింది. అయితే హిడెన్ ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ముందుగా ముఖ్యంగా విపక్ష పార్టీలకి చెప్పడం లేదు. అందరితో ఏకాభిప్రాయంతో పార్లమెంటు సమావేశాలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇప్పటికే బీజేపీ, అలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వారి వారి పార్టీల ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. 5 రోజుల సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలి, ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ బిల్ తీసుకొస్తుంది అన్న ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. ఇప్పటికే అనేక అంశాలు, జమిలి ఎన్నికలు, అలాగే ఇండియా పేరుని భారత్గా మార్చడం, అలాగే ఇటు యూనిఫామ్ సివిల్ కోడ్ సహా మరికొన్ని కీలక అంశాలు, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే బీసీ వర్గీకరణ, అలాగే ఇటు కులగణన, ఇటువంటి అనేక అంశాలు చర్చల్లో ఉన్నాయి. సో వీటన్నింటినీ ముఖ్యంగా వీటన్నింటిలో ఏ అంశాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది, ఎటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుంది? కాసేపటి క్రితం మోడీ ఖచ్చితంగా తక్కువ రోజులు అయినప్పటికీ కూడా చారిత్రాత్మక నిర్ణయాలు ఉండబోతున్నాయి, వచ్చే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పి కూడా ఆయన చెప్పారు. అందరూ పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని చెప్పి కూడా
ఆయన విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను కోరడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఎజెండాలో ఉన్న అంశాలు కాకుండా చర్చనీయ అంశాలుగా ఉన్న అంశాలు ఇటు జమిలే నికల్ కానీ అలాగే ఇండియా పేరుని భారత్గా మార్చడం కానీ లేక ఇటు యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అలాగే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలు, సో ఇవన్నీ కూడా కొన్ని అంశాలు మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అలాగే ఇటు ప్రభుత్వం కేవలం తమ బిజినెస్ జరుపుకోవడం కోసం కాదు, ప్రజా సమస్యలపైన కూడా చర్చించాలి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అలాగే ఆర్థిక అసమానతలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితి, అలాగే మణిపూర్ అంశంతో పాటుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలు, ఈ విధంగా అనేక అంశాలు, ఇంకా ఇటు హర్యానాలో జరిగిన మత ఘర్షణలు, అలాగే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వరదల పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటికి సంబంధించి రైతు సమస్యలు, ఇవన్నీ కూడా చర్చించాలి. కేవలం తమ బిజినెస్ గడుపుకునేందుకు కాదు, అనేక అంశాలు చాలా ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి విపక్షాలు కోరుతున్నాయి. సో ఎంతవరకు విపక్షాలకు స్కోప్ ఇస్తుంది, ఎందుకంటే ఇప్పటికే జీరో అవర్ని, క్వశ్చన్ అవర్ని కూడా తొలగించడం జరిగింది. పూర్తిగా ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ ఎజెండాపై చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలకు అయితే పార్లమెంట్ సిద్ధమవబోతున్నట్లుగా అయితే అర్థమవుతుంది ప్రధాని మాటలను విన్నాక. సో చూడాలి ఎప్పుడు ఎటువంటి బిల్లుల్ని ప్రవేశపెడతారు, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.